అట్లాంటి నుంచి ఈరోజు ప్రకృతి కరుణించి ఎక్కడ చూసినా నీళ్లు, చెరువులు, కాలువలు తర్వాత అన్ని నిండి పారుతా ఉన్నాయి. మరి పెద్ద పెద్ద నదులు, కృష్ణానదిని చూసి ఎన్నాళ్ళైందో నాకు. నిన్న వస్తా ఉంటే హైదరాబాద్ నుంచి ఆ కళ్ళ నిండుగా ఎక్కడ చూసినా కృష్ణ కాలువలు పొంగి పొర్లుతా ఉన్నాయి. రాయలసీమలో వర్షాలు లేని రాయలసీమలో అద్భుతమైనటువంటి నీళ్లు చెరువులు నిండిపోయినాయి. ఇంత ప్రకృతి ఇంత ఆశీర్వదించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత బాగుందంటానికి అది కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అట్లా ఉంటే చెరువులు నిండిపోయి ఇది నదులు నిండిపోయి ఉంటే ఇసుకలు తీయటం ఎట్లా సాధ్యమవుతుంది? అట్లాంటి వాటిని ఒక చిన్న ఇష్యూని పట్టుకొని ఈ బీజేపీ కానీ తర్వాత ఈ పవన్ కానీ, పవన్ అయితే మరీ ఘోరంగా ఉంది. ఆయన ఎప్పటికి కూడా ఒక షాడో చంద్రబాబు నాయుడికి, ఆయన ఎప్పుడు నాయకుడిగా ఎదగలేడని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను. సరే, ఆయన విషయం అట్లా ఉంచితే మనం పక్కన మా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక మంచి పనులు కూడా మళ్ళీ ఇంకా కూడా మేము చెప్పుకోవచ్చు కొన్ని. ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులకు 1000 నుంచి 3000 రూపాయలు ఆర్టీసీ విలీనం, తర్వాత అగ్రిగోల్డ్ బావులు 1150 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితుల్ని ఎంత వేధించారయ్యా వాళ్ళు. హాయ్లాండ్ అడున్నాడే నా మనవడు లోకేష్, వాడు హాయ్లాండ్ కొట్టేయటానికే పెద్ద ప్రయత్నం చేశాడు. అంత కొన్ని కోట్ల రూపాయలు వెలుగు చేసేటువంటి హాయ్లాండ్ అని కొట్టేయటానికి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ భాగవతాలు. అందుకనే నేను దయచేసి మా ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను రాసేటువంటి లేఖ రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, ఈ అవినీతి మీద పూర్తిగా ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాస్తున్నాను. నేను రాస్తూ ఆ కాపీని మా సీఎం గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపిస్తాను. నేను తప్పనిసరిగా ఈ అవినీతి మీద ఎంక్వైరీ జరగకపోతే వచ్చేటువంటి వాళ్ళకి లేదు, ప్రజలకు అసలు ఎటువంటి సందేశం పోతుంది? ఇంత దుర్మార్గంగా దోపిడీ చేసినటువంటి వీళ్ళని క్షమించి ప్రజలు మాత్రం ఊరుకోరు. ఊరుకోరు అంటానికి ఎలక్షన్లే సాక్ష్యం. అందువల్ల వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవినీతిని అరికట్టకపోతే ఈ దేశం ఇంకా మనకు వెనకడుగేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికాభివృద్ధిలో ఇంకా కృంగిపోతాము. అందువల్ల ఇట్లాంటి వాళ్ళని కనీసం కొంతమందినన్న పట్టుకోండి. పట్టుకొని వాళ్ళు తిన్నటువంటిదంతా కూడా కక్కించగలిగితే తప్పనిసరి ఒక మంచి మెసేజ్ పోతుంది. మోడీ ప్రభుత్వం కూడా అవినీతి మీద పోరాటం అంటా ఉన్నారు, కానీ ప్రాక్టికల్గా ఇంతవరకు మాకైతే కనిపించట్లేదు. నేను మాత్రం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అతని కొడుకు చేసిన దోపిడీ మీద, ఇదిగో మేము తయారు చేసినటువంటి ఈ పుస్తకం ఏముంది, మా పార్టీ తయారు చేసిన అతని దోపిడీ విధానాల మీద క్లియర్గా ఇందులో ఏ ఒక్క అబద్ధం ఉన్నా సరే దాని మీద వాళ్ళు మా మీద కేసు వేయొచ్చు. దీని మీద నేను లేఖ రేపే రాస్తాను, ఉత్తరాలు రాసి దీని మీద తొందరలోనే ఎంక్వైరీ వేయించమని చెప్పి నేను అడగదలుచుకుంటున్నాను. నేను తర్వాత అదే అవినీతి చెప్పాం కదా, ఈ రీటెండరింగ్లో మేము ఎంతెంత మిగుల్చుకోగలిగాము. అందువలన అట్లాగే సచివాలయంలో కూడా ఈ రివర్స్ టెండరింగ్, ఈ స్టేషనరీలు కూడా మాకు 66 కోట్లు మిగిలినాయట. ఇక అదైతే అది ఎంత దోపిడో తెలుసుగా మనకి, అది చూశాను. కనుక ఈ చంద్రబాబుకి ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో కూడా సినిమా వాళ్ళు కావాలా, ఆయనకు ఆఖరికి స్నానం చేయడానికి కూడా సినిమా వాళ్ళు షూటింగ్ చేయాలా. అదేవిధంగా ఇప్పుడు ఒక పర్మనెంట్ ఆర్టిస్ట్ను పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ని, అంతకు మించి ఇంకోటైతే నాకైతే అనిపించట్లేదు. కానీ అందువలన ఒక సినిమా ఆయన పక్కనుంటే ఆయన ఏదో ప్రజల అభిమానం పొందుతారని ఒక భ్రమలో ఉన్నటువంటి పరిస్థితి. కనుక ఈ చంద్రబాబు నాయుడు ఈ అవినీతి మీద మాత్రం ఎంక్వైరీ వేయించాలని చెప్పి మేము డిమాండ్గా సారి నేనే ఉత్తరం రాయటం జరుగుతుంది. ఈ ఉత్తరం రాసి రేపే పంపిస్తాను రాష్ట్రపతి గారికి, ప్రైమ్ మినిస్టర్కి, గవర్నర్ గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిఘంటువులో ఎక్కడా కూడా నీతి అనే పదం లేదు. నీతి, నిబద్ధత, ప్రజా పరిపాలన, మంచి అనేటువంటి పదాలు అరిగినటువంటి దుర్మార్గుడు అతను. కనుక అతని నిఘంటు అంతా కూడా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అరాచకాలు, కుళ్ళు రాజకీయాలు వీటితో నిండిపోయింది. అందుకే ఈరోజు మా నాయకుడి మీద కుళ్ళంతా కూడా కక్కుతా ఉన్నాడు. అతని శరీరం ఎట్లా కుళ్ళిపోయిందో అతని మనస్సు అంతకంటే కుళ్ళిపోయింది. కనుక ఇట్లాంటి వాడు చేసినటువంటి ఈ దగ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని దోపిడీ చేసిన విధానం మీద మాత్రం తప్పనిసరిగా మరి ఎంక్వైరీ వెయ్యాలి, సిబిఐని విచారణను పంపించాలని మాత్రం నేను మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు నేను ఉత్తరం కూడా రాయటం జరుగుతుంది.